వెల్కమ్ టు స్పోర్ట్స్ ఎరీనా. 2011లో ఆమె ఒక దుర్ఘటనలో తన ఎడమకాలును కోల్పోయింది. ఆ తర్వాత 4 ఏళ్లకు ఆమె బ్యాడ్మింటన్ ఆడడం మొదలుపెట్టింది. బాసెల్ స్వీట్ జార్లాండ్లో పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో విశ్వ విజేత అయింది మానసి జోషి. మహిళల సింగిల్స్లో పారుల్ పర్మాన్తో తలపడి 21-12, 21-7 తేడాతో ఆమెను ఓడించింది. మానసి జోషి కూడా మొట్టమొదటి మహిళా పారా బ్యాడ్మింటన్ విశ్వ విజేత. మానసి జోషి కూడా పుల్లెల గోపీచంద్ అకాడమీ లోనే ట్రైనింగ్ అయింది. తను చాలా కష్ట పరిస్థితులను ఎదుర్కొని ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించడానికి ప్రతిరోజు కృషి చేశానని ఈ సందర్భంగా మానసి జోషి తెలిపింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్లో మానసికి అభినందనలు తెలిపారు. సింధుతో పాటు పారా బ్యాడ్మింటన్లో మానసి జోషి కూడా ప్రపంచ ఛాంపియన్షిప్గా అవతరించడం యాదృచ్ఛికమైన క్రీడాభిమానులందరూ సంతోషించాల్సిన అరుదైన సందర్భమిది.